వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్. 2.25 కోట్ల విలువగల గంజాయి స్వాధీనం. అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ గౌజ్ ఆలం బుధవారం తెలిపారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుండి మహారాష్ట్ర బుల్దానా దులేబ్ జిల్లాలకు తరలిస్తున్న గంజాయి కంటైనర్ను తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 900 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ రూపాయలు 2.25 కోట్లు ఉంటుందన్నారు. 8 మందిపై కేసు నమోదు చేశామని, ఇద్దరిని అరెస్ట్ చేశామన్నారు ఆదిలాబాద్ ఎస్పీ గౌజ్ ఆలం తెలిపారు. లాస్ట్ 5 ఇయర్స్ ఇంత పెద్ద సీజన్ జరగలేదు ఆదిలాబాద్లో.